ఫిబ్రవరి 18న హైదరాబాద్లో తలపెట్టిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ఉద్యమ గాయకుడు రామ్ నర్సయ్య అన్నారు. నగరంలోని అమర్వీరుల స్తూపం వద్ద వాల్ పోస్టర్లను విడుదల చేశారు. స్వరాష్ట్ర కళ సహకారమైందని అందరి పోరాటం ఫలితమేనని రామ్ నర్సయ్య అన్నారు. తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు అనే అంశంపై నిజాలు మాట్లాడుకునేందుకు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను పట్టి పీడిస్తుంటే వారికి వ్యతిరేకంగా వెట్టిచాకిరి బానిసత్వాన్ని ఎదిరిస్తూ జరిగిన తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటంలో 4500 మంది అమరవీరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని చెప్పారు. మేమంటే మేము తెచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ నర్సయ్యతో పాటు తెలంగాణ ఉద్యమకారులు రాపోలు సాంబశివుడు, సాయిబాయి, రాజు, మహేష్, అజయ్, సదాశివ, శంకర్, యుగేందర్, మురళి, రమేష్, వెంకటేష్, కుమార్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5000 మంది అమరులైతే, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే, మొత్తంగా 6200 మంది బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ ఒక పార్టీకో ఒక కుటుంబానికో అంకితం చేసేటువంటి ప్రమాదం ఉన్నది. మన బిడ్డల ప్రాణత్యాగాలని ఒక కుటుంబానికి ఒక పార్టీకి కాకులు గద్దలు తన్నుకపోయినట్టుగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలను ఇచ్చిన వాళ్ళం మనం. ఈ తెలంగాణ పోరాటం నేను తెచ్చినా నేనిచ్చినా అని మాట్లాడుతున్నటువంటి నేతలు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని దగా కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.